పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం బందవలసలో మరోసారి ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. అర్ధరాత్రి బందవలస గ్రామ సమీపంలోని ఆయిల్ ఫామ్ తోటలోకి ప్రవేశించిన ఏనుగులు శ్రీనివాసరావుకు చెందిన 3 ఆవులను హతమార్చాయి. అలాగే కారు, వ్యవసాయ మోటార్లు, వాటర్ పైపులను ధ్వంసం చేశాయి. దీంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏ క్షణంలోనైనా గజరాజుల గుంపు గ్రామంలోకి వచ్చి తమపై దాడి చేస్తాయో అన్న భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. గత 5 రోజులుగా ఏనుగుల గుంపు ఇదే ప్రాంతంలో సంచరిస్తూ పంటలను నాశనం చేస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి ఏనుగుల గుంపును ఈ ప్రాంతం నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు. ఏనుగుల గుంపు వచ్చింది. ఇలాగ ఏనుగు గుంపు వచ్చి ఆవుల మంద కట్టుకొచ్చి ఆవుల మందపై దాడేసి 3 ఆవులు కూడా చంపేసిందండి. కరెంట్ పైపులు కూడా, కరెంట్ మోటార్లు కూడా, వాటర్ వచ్చి పైపులు కూడా నుజ్జు నుజ్జులు చేస్తండి. కార్లు కూడా నుజ్జు నుజ్జు చేస్తండి. మేము అదే సమయంలో బిల్డింగ్లో ఉన్నామండి. మా ప్యానల్ కూడా చేతులు పెట్టుకున్నాము. ఏమి బయటకు వస్తే మా ప్యానల్ ఏమవుతుంది సార్, భయపడి ఉన్నాం సార్. అలాగే ఈ చుట్టుపక్కల 10 రోజులు బట్టి ఈ చుట్టుపక్కల తిరుగుతాను సార్. కూలీలు కూడా ఎవరు మారి తోటలం కానీ పామేల తోటలం కూలీలు కూడా రావడానికి భయపడతారు సార్. మా ప్యానల్ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి సార్. ఇది పరిసరం, గవర్నమెంట్ గారు ప్రభుత్వం కూడా దీన్ని స్పందిస్తారని మరీ కోరుచున్నాం సార్.